గుడివాడ పట్టణం ఏలూరు రోడ్లో గల ఎంఎస్ఆర్ బ్లడ్ బ్యాంక్పై గుడివాడ డ్రగ్ ఇన్స్పెక్టర్ జే బాలు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఎంఎస్ఆర్ బ్లడ్ బ్యాంక్ ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. గతంలోనే అనేక కారణాల వల్ల బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేశామని అన్నారు. 12 బ్లడ్ ప్యాకెట్లు, రక్త పరీక్ష నిర్వహించే పరికరాలు, 3 ఖాళీ ప్యాకెట్లను మరికొన్ని సామాగ్రిని స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపి రక్త నమూనాల సేకరణ, రక్త గ్రూప్ క్రాస్ మ్యాచింగ్ పరీక్షలు కొనసాగుతున్నాయని అన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జే బాలు, నేను డ్రగ్ ఇన్స్పెక్టర్ గుడివాడ. ఈరోజు ఎంఎస్ఆర్ బ్లడ్ బ్యాంక్ ఎర్లియర్గా దీనికి లైసెన్స్ ఉందండి. ఈ ఎంఎస్ఆర్ బ్లడ్ బ్యాంక్ ప్రిమిసెస్ ఇంతకుముందు లైసెన్స్ ఉంటే వీళ్ళు క్యాన్సిలేషన్ పెట్టుకున్నారు కొన్ని కారణాల వల్ల. అదే ప్రిమిసెస్లో లైసెన్స్ లేకుండా బ్లీడింగ్ యాక్టివిటీ అనే కంప్లైంట్ మీద వచ్చి చూస్తే మాకు 12 బ్లడ్ బ్యాగ్స్, 3 ఎంప్టీ బ్లడ్ బ్యాగ్స్ దొరికాయండి. దీన్ని అమర్ అనే ఒక వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్ చేస్తున్నాడు. అతను అడగ ఇది ఎవరిదని చెప్పేస్తే ఆ గోపి గారని విజయవాడ నుంచి ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు, అతను రన్ చేస్తున్నాడు అనే విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి లైసెన్స్ లేకుండా బ్లీడ్ చేయడం కానీ, అమ్మటం కానీ, నిలవబెట్టడం, డ్రగ్స్ అండ్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 చట్ట ప్రకారం నేరం కాబట్టి ఇది సీజ్ చేస్తూ హానరబుల్ కోర్టు వారికి సబ్మిట్ చేస్తామండి. దీనికి వచ్చేటప్పటికి 3 నుంచి 7 సంవత్సరాలు శిక్ష ఉంటుందండి దీనికి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇతని పేరు అమర్ అండి, అమర్నాథ్. ఇతని పేరు అమర్నాథ్ అండి. ఇతను ల్యాబ్ టెక్నీషియన్. ఇతను ఇక్కడ ఉండి బ్లీడింగ్ యాక్టివిటీ అంటే కావాల్సిన బ్లీడ్ చేయడం, దాని తర్వాత క్రాస్ మ్యాచింగ్ చేసి మళ్ళీ తిరిగి అమ్మటం అనేది ఈ వ్యక్తి చేస్తున్నారు. ఎంతకాలం నుండి చేస్తున్నారు సార్? ఇల్లీగల్గా. ఇతను ఇల్లీగల్గా అంటే 6 డేస్, లైసెన్స్ వచ్చేటప్పటికి పోయిన నెల 30వ తారీఖు క్యాన్సిల్ అయింది. ఈ 6 డేస్ నుంచి నడుస్తుంది. మీకు ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, మీరే వచ్చారా? కంప్లైంట్ మీద మాకున్న ఇన్ఫర్మేషన్, మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ మీద మేము సీజ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ.